నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ గోరుముద్దల టీం తరపున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఈరోజు సద్దుల బతుకమ్మ కదా, అంటే లాస్ట్ రోజు అన్నమాట. సో ఈ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అందరూ చక్కగా సేఫ్గా ఉన్నారని, చక్కగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో సద్దులు కాబట్టి ఈరోజు నేను చేయబోయే రెసిపీ కూడా సద్దులే. సో ఈరోజు నేను మీకు రెండు రకాల సద్దులు చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ సద్ది ఏంటంటే గసాల సద్ది. రెండోది కొబ్బరి సద్ది. గసాల సద్దికి కొబ్బరి సద్దికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన అన్నం, గసాలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, ఉప్పు, నూనె, ఎండుమిర్చి, మినప్పప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. జస్ట్ మనకి ఏంటంటే అన్నం రెడీగా ఉంటే సరిపోతుంది, సర్ది మనం ఎలాగ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో జనరల్గా ఏంటంటే మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది కలుపుకుని దాన్ని సర్దిలాగా చేసుకోవటం చాలా సింపుల్. మనకి ఒక ఇంగ్రీడియంట్ బేసిక్గా దానికి ఫ్లేవర్ చేసే ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేస్తాము, తర్వాత అన్నీ కూడా టెంపర్ చేసేస్తామన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే గసాల సర్ది మనం చేసుకుందాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటున్నాను. సో ఇది గసాల సర్ది కోసము. సో ఫస్ట్ రైస్ ఇందులో యాడ్ చేసేసిన తర్వాత గసాలు, గసాలు అన్న, గసగసాలు అన్న, అంటే పాపీ సీడ్స్ అంటామన్నమాట ఇవి. సో గసాలను ఏం చేస్తామంటే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అంత ఉప్పు, ఫస్ట్ గసాలు, తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేస్తాను. సో గసాలు చక్కగా గ్రైండ్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ దీంట్లో ఏంటంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. సో పచ్చిమిర్చి కూడా చక్కగా దీంతో గ్రైండ్ చేసేస్తే మంచి టేస్టీగా ఉంటుంది. సో పచ్చిమిర్చి, సో పచ్చిమిర్చి యాడ్ చేసేసి సో మనము గసాలు, కొంచెం అంత ఉప్పు యాడ్ చేశాను, అంటే పిండి చక్కగా రావటానికనేసి కొంచెం ఉప్పు యాడ్ చేశాను. తర్వాత అది పిండి అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసి సో అది రైస్లో కలిపేసుకుందాం. సో కొంచెం ఇంకొంచెం అంత ఉప్పు కలుపుతున్నాను, ఎందుకంటే నేను చాలా తక్కువ ఉప్పు యాడ్ చేశాను కాబట్టి. సో పచ్చిమిర్చి, గసాలు, రైస్, ఉప్పు వీటిని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇది గసాల సద్ది అవుతుంది. అయితే దీన్ని మనం కొంచెం తాలింపులాగా కూడా చేసుకుంటాం తర్వాత. ఫస్ట్ ఇది ఫస్ట్ సర్ది, గసాల సర్ది కదా, ఇది కలిపి రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి సర్ది రెడీ చేసుకుందాం. సో ఈ గసాలు అనేవి కూడా మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది, చాలా యాక్టివ్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే మనకి మసాలా దినుసుల్లో గసగసాలు అనేవి ఉపయోగించుతాము, ఒక యూనిక్ టేస్ట్ ఫ్లేవరు అనేది వస్తుంది అన్నమాట, యాక్టివ్గా ఉంటుంది. మిర్చి యాడ్ చేసేటప్పటికి యాక్టివ్నెస్ ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. సో పచ్చిమిర్చి, దీని కాంబినేషను పచ్చిమిర్చి యాడ్ చేసేసాము. సో దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి సర్ది చేద్దాము. దీనికి ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుందాం. కొబ్బరి ఏంటంటే ఎండు కొబ్బరి తీసుకోవాలి మనం ఇక్కడ. సో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఎండు కొబ్బరి కూర అన్నమాట ఇది. సో దీన్ని కొంచెం మనం ఏంటంటే కొద్దిగా వేయించుకోవాలన్నమాట, పచ్చిగా ఉంటుంది లేకపోతే కొద్దిగా లైట్ ఫ్లేమ్లో కొద్దిగా మనము దీన్ని వేయించుకొని అప్పుడు
కొబ్బరి సద్ది కలిపేసుకోవచ్చు. ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరితో చేసింది చాలా యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది, ఎనర్జీ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. పచ్చిగా చేసుకున్న దాంట్లో ఏంటంటే అప్పటికప్పుడు మనం కన్జ్యూమ్ చేసేయాలి, కొంచెం సేపు ఉన్నా కూడా అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. ఇదైతే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో యూజువల్గా ఎండు కొబ్బరి ఉపయోగించుతారు, ఎండు కొబ్బరి ట్రెడిషనల్గా ఉపయోగించుతారు. దీనికి ఒక చక్కటి ఫ్లేవర్, ఇప్పుడు వేయించుతున్నాను కదా చక్కటి ఆ కొబ్బరి ఫ్లేవర్ చక్కగా వచ్చేస్తుంది. మంచి ఫైబర్ కంటెంట్, మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉన్నాయి, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. సో కొద్దిగా ఇలా రోస్ట్ చేసేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుంటున్నాను. తీసుకుని నెక్స్ట్ కొబ్బరి సద్దికి మళ్ళీ రైస్ తీసుకున్న తర్వాత ఇది కొబ్బరి చక్కగా వేయించుకున్నాం కదా, దీన్ని ఇందులో కలిపేసుకోవటం. తర్వాత కొంచెం అంత ఉప్పు. సో మనకేం కనిపించదు, ఫ్లేవర్ మాత్రం తెలుస్తూ ఉంటుంది. సో ఉప్పు యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. రెండు సద్దులు రెడీగా ఉన్నాయి. సో మనం నెక్స్ట్ ఏంటంటే వీటిని తాలింపు చేసుకుందాము. సో నేను ఏం చేస్తానంటే స్టవ్ వెలిగించుతాను. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టేసుకుని నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ మినప్పప్పు, నెక్స్ట్ ఎండుమిర్చి. జస్ట్ కొంచెం మినప్పప్పు వేగిన తర్వాత అప్పుడు మనము ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. చక్కగా వేగిపోతేనే మంచి కమ్మటి వాసన వస్తుంది మినప్పప్పు వేగుతుంటే. సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఎండుమిర్చి, ఆ తర్వాత జీడిపప్పు యాడ్ చేశాను. ఇవి చక్కగా వేగుతున్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే పసుపు, ఇంగువ. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ ఇంగువ, ఫైనల్గా కరివేపాకు. చాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఆ ఫ్లేవర్కే చక్కగా నోరు ఊరిపోతుంది, వెంటనే తినేయాలనిపిస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, చక్కగా వేగిపోయింది కదా. దీన్ని ఏం చేద్దామంటే సద్దుల్లో మిక్స్ చేసేసుకుందాం. సో అయిపోయింది, మనం ఏదైనా దీన్ని చక్కగా కలిపేసుకోవటమే. ఈ తాలింపు దీంట్లో చక్కగా కలిపేసుకుని మంచిగా కుండల్లో సర్దుకుని వెళ్ళి బతుకమ్మలాడేసి నైవేద్యం పెట్టి చక్కగా తినేసేట. సో దీన్ని చక్కగా మనము సర్వ్ చేసేసుకుందాము బౌల్స్లో. సో ఫస్ట్ ఇందులో నేను కొబ్బరి సద్ది రెడీ చేస్తున్నాను. సో చూడటానికి ఎంత అపటైజింగ్గా ఉంది కదా, మంచి కలర్ఫుల్గా చక్కగా, తినటానికి ఇంకా చక్కగా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని డెఫినెట్గా. సో కొబ్బరి కాబట్టి ఇందులో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది, అలాగే మంచి ఎనర్జీ ఇస్తుంది, తర్వాత మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఇందులో చక్కగా ఉందన్నమాట. సో నేను ఇది చక్కగా చూడటానికి చాలా బాగుంది, మనం ఎలాగేసినా కూడా బాగుంటుంది, కాదంటే చక్కగా కనిపించాలి కాబట్టి
జీడిపప్పులు ఇవన్నీ కూడా నేను కొంచెం పైకి కనిపించేటట్టుగా పెడుతున్నాను. సో కొబ్బరి సద్ది, నెక్స్ట్ గసాలు సద్ది, సో గసాలు సద్ది. చూడటానికి రెండు ఒకేలాగా ఉన్నాయి, కానీ నోట్లో పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటి అనేది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. సద్దులకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, గసాలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, ఉప్పు, నూనె, ఎండుమిర్చి, మినప్పప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు. తయారు చేసే విధానము: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గసగసాలు, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన అన్నంలో వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఎండు కొబ్బరి పొడి వేసి బాగా వేయించుకున్న తర్వాత ఉడికించిన అన్నంలో ఎండు కొబ్బరి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, జీడిపప్పు, కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న సద్దులపై వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే సద్దులు రెడీ. చూసారు కదండి సద్దులు, చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా రకాలు చేస్తూ ఉంటాము, సో నేను మీకు రెండు రకాలు చేసి చూపించాను. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, మంచి టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.